హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ప్రవీణ్ సార్, నాకు ఓన్లీ హెయిర్ లైన్ ప్రాబ్లం. సో మినాక్సిల్ యూజ్ చేయకుండా ఓన్లీ డర్మా రోలర్ యూజ్ చేస్తే సరిపోతుందా? ఎవరికైతే హెయిర్ లైన్ లాస్ అవుతుందో అది బట్టతలు రావడానికి ఫస్ట్ ఇండికేటర్ అన్నమాట. అటువంటి సిచ్యువేషన్లో ఇమ్మీడియట్గా మినాక్సిల్ స్టార్ట్ చేయడం చాలా మంచిది. ఒకవేళ మీరే గనక ఫర్ ఎనీ అదర్ రీజన్ మినాక్సిల్ వల్ల మీకు రియాక్షన్ రావడము, లేకపోతే మీకు వాడడం ఇష్టం లేకపోవడము, డ్యూ టు ఎనీ అదర్ రీజన్ ఒకవేళ మీరు మినాక్సిల్ వాడలేకపోతున్నారు అంటే, అటువంటి సిచ్యువేషన్లో డర్మా రోలర్ వాడొచ్చా అంటే ఎస్, తప్పకుండా వాడచ్చు. కానీ డర్మా రోలర్ వాడే పద్ధతి ఏంటి, అట్లీస్ట్ ఈచ్ సెషన్కి ఒక 20 డేస్ గ్యాప్ ఉండాలి ఆర్ 3 వీక్స్ గ్యాప్ ఉండాలి. అలా గ్యాప్ మెయింటైన్ చేసి వాటితో పాటు ప్రాపర్ మెడికేషన్ కనుక వాడినట్లయితే తప్పకుండా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ హెయిర్ లైన్ ముందుకు వచ్చేసి పొడుగ్గా వెంట్రుకలు వస్తాయంటే లేదు, ఆ ఏరియాలో బేబీ హెయిర్ గ్రో అయ్యే అవకాశం అయితే ఉంది. గ్లిచీ సార్, పీపుల్ హూ అండర్గోన్ యాంజియోప్లాస్టీ కెన్ దే యూజ్ మినాక్సిడిల్ ఆర్ రోజ్మెరీ ఆయిల్? ఎవరికైతే హార్ట్ సంబంధించిన ఇష్యూ వల్ల యాంజియోప్లాస్టీ జరిగి ఉంటుందో అటువంటి వాళ్ళు మినాక్సిల్ వాడొచ్చా అంటే తప్పకుండా వాడచ్చు. అటువంటి వాళ్ళు రోజ్మెరీ ఆయిల్ వాడొచ్చా అంటే తప్పకుండా వాడచ్చు. ఇవి వాడుతూ మీ హార్ట్ సంబంధించిన మెడికేషన్స్ కూడా క్రమంగా తీసుకుంటూ ఉండాలి. అండ్ మీ డాక్టర్కి ఈ ఫలానా లోషన్లు వాడుతున్నాము అని తప్పకుండా తెలియజేయాలి. అండ్ ఇవి కూడా సొంతంగా స్టార్ట్ చేయకుండా మీ డెర్మటాలజిస్ట్ కానీ మీ హెయిర్ స్పెషలిస్ట్ కానీ చెప్పినప్పుడే స్టార్ట్ చేయాలి.